హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆలిన్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఏ వీడియో అప్డేట్ మిస్ కాకుండా చూడొచ్చు. లింక్ ఎక్స్పైర్ అయ్యేలోపు ఆ జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు టీసీఎస్ ఎన్క్యూటీకి రిజిస్టర్ అవ్వడానికి ఫస్ట్ ఈ 3 డాట్స్ దగ్గర బటన్ దగ్గర క్లిక్ చేస్తే డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటేనే మీరు ఫోన్లో రిజిస్టర్ అవ్వగలరు. టీసీఎస్ ఎన్క్యూటీ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఈసారి స్పెషల్ ఎడిషన్ కింద ఇవ్వడం జరిగింది. ఈ టెస్ట్ వచ్చేసరికి 10th మార్చిన ఉంటుంది. ఈ టెస్ట్ మెయిన్గా వచ్చేసరికి ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ 2019 అండ్ 20 పాస్డౌట్స్కి మాత్రమే ఇది. అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ కానీ అందరికీ అన్నాడు, కానీ ఆ రిజిస్ట్రేషన్స్ అనేది క్లోజ్ అయిపోవడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్స్ కూడా 27th ఫిబ్రవరి 2021 వరకు ఉన్నాయి, కానీ ఇవి లిమిటెడ్ రిజిస్ట్రేషన్స్ అన్నమాట. ఒకవేళ మీరు ఎంచుకున్న స్లాట్స్లో సీట్స్ అనేది అయిపోతే రిజిస్ట్రేషన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది, వేరే సీట్ అనేది మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫాస్ట్గా అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే. అక్టోబర్ 2020లో టెస్ట్ రాసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ రాయొచ్చు అన్నమాట ఈ టెస్ట్ అనేది. బట్ ఈ టెస్ట్ వచ్చేసరికి ఈసారి ఆఫ్లైన్లో ఉంటుంది. సో మీరు ఆ టెస్ట్ సెంటర్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది. సో మీ దగ్గరలో ఉన్న టెస్ట్ లొకేషన్ అనేది చూస్ చేసుకోండి ఏరియా బట్టి. ఇండియాలో ఎక్కడైనా ఇచ్చాడు మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు పేజ్ అనేది నెక్స్ట్ ఇలా వస్తుంది. మీరు లాగిన్ అయ్యాక రిజిస్టర్ నౌ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూసేద్దాం. ఈ టెస్ట్ వచ్చేసరికి 2019 and 20 పాస్డ్ అవుట్స్ ఆఫ్ బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంసీఏ ఎంఎస్సీ డిగ్రీ వాళ్ళకి ఆపర్చునిటీ అనమాట అప్లై చేసుకోవడానికి. కానీ ఇది స్పెషల్ ఎడిషన్ కింద ప్రోగ్రామ్ కింద, సో కొన్ని చేంజెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. 60% ఆర్ 6 GPA అబోవ్ ఉండాలి త్రూ అవుట్ ద అకాడమిక్స్, అంటే 10th లోని ఇంటర్లోని. మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే గ్రాడ్యుయేషన్లోని పోస్ట్ గ్రాడ్యుయేషన్లోని కూడా ఖచ్చితంగా 60% ఆర్ అబోవ్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ బీఈ బీటెక్ వాళ్ళకి ఉంది ఆపర్చునిటీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఈఎంటెక్ ఎంఎస్సీ ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ఎలిజిబుల్. సో మీరు క్వాలిఫికేషన్ బట్టి మీ క్వాలిఫికేషన్ మీట్ అయితేనే అప్లై చేసుకోండి. ఒకవేళ క్వాలిఫికేషన్ మీట్ అవ్వకపోతే రిజెక్ట్ చేసేస్తారు అప్లికేషన్ వచ్చేసరికి. ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇది స్పెషల్ ఎడిషన్ రిక్వైర్మెంట్ కాబట్టి కాగ్నిటివ్ టెస్ట్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ టెస్ట్ ఎనేబుల్ అయ్యి ఉంటాయి. ఇండస్ట్రీ ఎన్క్యూటీ చూస్ చేసుకోవడానికి ఉండదు, మీకు ఆప్షన్ డిజేబుల్ అయిపోతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా డిజేబుల్ అయిపోతుంది, ఓన్లీ ప్రోగ్రామింగ్ టెస్ట్ మాత్రమే ఎనేబుల్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ కింద ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.